మాతృభ్యో నమః. మహాకవి కాళిదాసు గారు దేవీ అశ్వథాటిని చేస్తూ ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అనేక రకములైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు వారికి అనుకోకుండా కొన్ని బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి బాధల నుంచి ఉపశమనం పొందాలన్నా, మనం చేసినటువంటి పాపాల నుంచి విముక్తిని పొంది అమ్మవారి యొక్క పాదాలను చేరుకోవాలి, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శ్రీదేవీ సాహిత్యాన్ని పొందాలి అంటే మనమందరం కూడా అమ్మవారి యొక్క పాద పద్మములను నిత్యము స్మరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా అమ్మవారి పాదముల దగ్గర ఉన్నటువంటి ఆ ధూళిని ఎవరైతే శిరస్సుపై అలదుకుంటారో, శిరస్సుపై వేసుకుంటారో, ఆ వేసుకున్నటువంటి వారికి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము, కటాక్షం అనేటువంటిది అత్యంత సులభంగా అతి తక్కువ సమయంలో లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే ఆయన అంటారు, ద్వైపాయన ప్రభృతి శాపాయుధత్రి దివసోపాన ధూళి చరణ పాపాపహాస్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ నీపాలయాసురభిధూపాళ కాదురిత కూపాదు దంచయతుమాం రూపాధికాశికరి భూపాల వంశమణి దీపాయితా భగవతి. సాక్షాత్గా హిమవంతుని యొక్క పుత్రిక, శైలాధిపుత్రి అలాంటి అమ్మవారు అంటే, ఒక ఆడపిల్ల మన ఇంట్లో పుట్టిందంటే ఆ పిల్లను కన్యాదానము చేసినటువంటి కారణం చేత ఆ వంశానికే వన్య తెస్తుంది, ఆ వంశానికే కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. ఆ విధంగా హిమవంతుని యొక్క వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి పార్వతీదేవి పరమేశ్వరునికి పత్ని అయినటువంటి కారణం చేత ఆ అమ్మవారి యొక్క స్థానాన్ని బట్టి హిమవంతునికి అంత పేరు వచ్చేసింది. ఆ భగవతి, ఆ భగవంతుని యొక్క భార్య అయినటువంటి భగవతి మనకు ఆరు రకములైనటువంటి సద్గుణాలను ప్రసాదిస్తుంది. మహత్పస్య మహత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాం భగ ఇతీరిత అని చెప్పేసి చెప్తారు. అంటే సమగ్రమైనటువంటి మహత్వును, ధైర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను, శ్రేయస్సును, జ్ఞానాన్ని ఇచ్చి చిట్ట చివరికి వైరాగ్యాన్ని కూడా ఇచ్చేసి తన యొక్క పాదముల దగ్గరికి చేర్చుకుంటుంది జగదంబ. అలాంటి జగదంబను ఎవరు స్మరిస్తారయ్యా అంటే, శాపమే ఆయుధముగా కలిగినటువంటి మహర్షులు. మహర్షులు సాధారణంగా ఇక్కడ భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించడము కానీ అవన్నీ ఏమీ చెయ్యరు. వారికి ఆయుధాలు ఏంటయ్యా అంటే, మునులు అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారిపైన ఎవరైనా క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు దాడి చేసినా కానీ, క్రూర జంతువులు దాడి చేస్తే వారు ఒక శాపాన్ని విడిచిపెడతారు, ఆ శాపమే ఆయుధంగా మారి వారిని సంహరిస్తుంది. ఆ విధంగా అలాంటి గొప్ప తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడా అమ్మవారి యొక్క పాదరజస్సును ఆమె ధ్యానం చేసి, ఆమె పాదరజస్సును శిరస్సుపై వేసుకున్నటువంటి కారణం చేత వారు స్వర్గానికి సోపానాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే అమ్మవారి పాదముల దగ్గర ఉన్నటువంటి ధూళిని ఎవరైతే నుదుటిన ధరిస్తారో వారికి స్వర్గమే ప్రాప్తిస్తుంది. ఆ అమ్మవారు నిరంతరము కూడా నీపవనం అంటే కదంబవనములు కలిగినటువంటి అరణ్యములో, అడవిలో, ఆ తోటలో సంచరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు నిరంతరము ఆమెను జపము చేసేటువంటి, ఆమె యొక్క నామాన్ని స్మరించేటువంటి భక్తుల యొక్క పాపాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఒక పాపాలనే కాదు, వారికి సాధారణంగా కలిగేటువంటి తాపత్రయాలన్నింటినీ కూడా ఆమె రూపుమాపుతుంది. ఇవి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికం అనేటువంటి మూడు రకములైనటువంటి తాపత్రయములు. ఈ తాపత్రయముల నుంచి ఆమె ఉపశమనాన్ని కలగజేస్తుంది. అంతేకాకుండా ఆ జగదంబ యొక్క కేశపాశము సహజమైనటువంటి పరిమళ భరితంగా ఉంటుంది. సాధారణంగా సువాసినీ స్త్రీలు తలంటి పోసుకున్న తర్వాత కేశములకు సహజమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి వాసన కలగాలని చెప్పేసి వారు ధూపం వేసుకుంటూ ఉంటారు. కానీ అమ్మవారి యొక్క ముంగుర్లు సహజంగానే అవి సువాసన భరితంగా ఉంటాయి. అలాంటి సువాసన భరితమైనటువంటి నల్లటి కేశపాశము కలిగినటువంటి అమ్మవారి యొక్క కొప్పును ఎవరైతే మనస్సులో ధ్యానం చేస్తారో వారి యొక్క అజ్ఞానమంతా కూడా పటాపంచలైపోతుంది. ఆ అజ్ఞానమంతా పటాపంచలైపోవడమే కాకుండా మనకు జ్ఞానాన్ని కూడా కలగజేస్తుంది. అందుకే ఆయన అక్కడ చెప్తున్నారు, ద్వైపాయన ప్రభృతి శాపాయుధత్రి దివసోపాన ధూళి చరణ
పాపాపహాస్వమనుచాపానులీన జనతా పాపనోద నిపుణ నీ పాలయాసురభిధూపాల కాదురితకూపాదు దంచయతు మాం రూపాధికాశిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతి. హిమవంతుని యొక్క వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఓ జగదంబ, ఈ కలియుగంలో మానవులందరూ కూడా తెలిసో తెలియకో అనేకములైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు, అనేక రకములైనటువంటి తాపత్రయాలకు పడిపోతూ ఉంటారు. వాటిని అన్నింటి నుంచి కూడా వీరిని ఉద్ధరించి సన్మార్గములో నడిపి అందరినీ కూడా నీ యొక్క పాద పద్మములను చేర్చుకొని చెప్పేసి మహాకవి కాళిదాసు గారు మనలను అడ్డుపెట్టుకుని జగదమ్మను ప్రార్థించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క పాద రజస్సు, రజస్సు అంటే అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క పాదములకు కుంకుమార్చన చేస్తే ఆ కుంకుమార్చన చేసినటువంటి ఆ యొక్క కుంకుమను, అమ్మవారి పాదముల దగ్గర ఉన్నటువంటి కుంకుమను ఎవరైతే నుదుటన ధరిస్తారో ధరించినటువంటి వారికి అందరికీ కూడా ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారిగా అమ్మవారి యొక్క అపాంగతే లబ్ధ్వా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆమె యొక్క కడగంటి చూపు మన పైన పడిందనుకోండి, మన యొక్క జీవితం అనేటువంటిది చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని స్మరించి ధన్యులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హరి ఓం తత్సత్.